నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం అఖండ ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా శ్రీకాంత్ జగపతి బాబు పూర్ణ కీలక పాత్రలు పోషించారు ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ రెండున ప్రపంచవ్యాప్తంగా విడుదలై బంపర్ హిట్ నా టాక్ను సొంతం చేసుకుంది రొటీన్ గద్దెని అయినప్పటికీ అభిమానులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించాడు బోయపాటి అలాగే అఖండ మురళీకృష్ణ పాత్రలకు తనదైన మాస నటనతో డైలాగ్ డెలివరీతో ప్రాణం పోశారు బాలయ్య మరోవైపు తమను అందించిన మ్యూజిక్ సైతం సినిమాకు హైలైట్గా నిలిచింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతూ ప్రపంచం సృష్టిస్తోంది విడుదలై నాలుగు రోజులు గడిచినా అఖండ జోరు మాత్రం తగ్గేదే లేదు ఇదిలా ఉంటే ఒక భాషలో హిట్ అయిన చిత్రాలను మరో భాషలో రీమేక్ చేయడం సర్వసాధారణమే ఈ నేపథ్యంలోనే అఖండ చిత్రం ఇప్పుడు బాలీవుడ్కి వెళ్తోందట మాస్ సినిమా కావడం మరియు అఖండలో దేవాలయాల పరిరక్షణ హిందుత్వం గురించి బలమైన సీన్లు ఉండడంతో నార్త్ ఇండియన్ ఆడియన్స్కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలున్నాయి ఈ నేపథ్యంలోనే పలువురు బాలీవుడ్ నిర్మాతలు అఖండ రీమేక్ హక్కులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు శురువు చేశారట ఇక ఈ సినిమా బాలీవుడ్లో రీమేక్ అయితే అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ వంటి హీరోలు బాగా సెట్ అవుతారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది అయితే తాజా సమాచారం ప్రకారం అఖండ రీమేక్లో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్ నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఇందుకు సంబంధించి బాలీవుడ్ మేకర్స్ త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చే అవకాశం ఉందని సమాచారం